హాయ్ సీతాపతి. సీత వచ్చా? ఈ బండిని షోరూమ్ నుంచి నేనే సొంతంగా తోసుకొచ్చాను. ఫస్ట్ టైం కూర్చుంటే ఈ సీట్ మీద నువ్వే కూర్చోవాలి. సీతాపతి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. సీతా, ఐ లవ్ యూ టూ. పురుష్ పురుష్ అంటా పెట్టి నన్ను కాబోయ్ పతిని కదా. సీతా పల్లే పల్లే, ఏంటో నాగమణి బొత్తిగా నల్లపోస అయిపోయావు. బిజినెస్ లో కొంచెం బిజీగా ఉన్నా. నీ వ్యాపారం బాగుంది. మూడు పూలు ఆరు కాయలు. పల్లే పల్లే, మూడు పూలు ఆరు కాయల ఏంటే పద్మా? పార్కు రావడం మానేసో? కొంచెం బిజీగా ఉన్నాను. ఎవనో ఐస్ క్రీమ్ లాంటిదే చివరికి మిగిలేదు పొల్లే. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. అవును, నీ పేరు సీత కదా? ఆ పల్లిగాడేమో నాగమణి అంటున్నాడు, ఈ ఐస్ క్రీమ్ బండి పద్మ అంటున్నాడు. ఏంటి తాత? నువ్వు వినారా? కూర్చో, చెప్పు. సీత నా ఇంటి పేరు. నాగమణి, పద్మ, రమ్య, చిలక అవన్నీ నా ఒంటి పేర్లు. అంటే చిపో, నీకన్నీ విడవచ్చు చెప్పాలి. అవి నా నిక్ నేమ్స్ అమ్మా. ఓహో, అన్నట్టు నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. బొంబాయిలో ఒక పెద్ద కంపెనీ ఉంది. యు మీన్ రాంగోపాల్ వర్మ కంపెనీ? అలాంటిది కాదమ్మా, మా అమ్మ అరుంధతి కంపెనీ. ఎంతో మంది వర్కర్లు మా కంపెనీలో రాత్రనగా పగలనగా కష్టపడుతూ ఉంటారు. కస్టమర్లు సుఖపడుతూ ఉంటారు. ప్రతి సిటీలో మా కంపెనీకి హెడ్ ఆఫీసులు, బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి తెలుసా? బొంబాయి, బెంగళూరు, కలకత్తా, చెన్నై, గోవా, పూనా, ఇలా ఎక్కడెక్కడి నుంచో వర్కర్లు వచ్చి మా కంపెనీలో వర్క్ చేసి వెళ్తూ ఉంటారు. లాడ్జింగ్, బోర్డింగ్, ఫుడ్, బెడ్ అన్ని మా కంపెనీ భరిస్తుంది. మీ కంపెనీ ఇండియా టూరిజం స్పాట్ లో ఉందేంటి? అవును, మీ ఫ్యాక్టరీలో వర్కర్స్ హార్డ్ వర్క్ చేస్తారా? జీతం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఇష్టం, గంటలు రోజులు, ఎవరి కెపాసిటీ వాళ్ళది. సీత, మీ కంపెనీలో నాకు కూడా ఎలాగైనా జాబ్ ఇప్పించవా? నీకు జాబ్ ఎందుకు? మా కంపెనీయే నీది. సీత, దీన్ని ఇంకా వదలకూడదు. దీని కంపెనీకి ఎలాగైనా సరే ఓనర్ అయిపోయింది. ఒరే సీతాపతి, నీ జాతకం మారిపోయింది. పార్టీలు గిఫ్ట్లు ఇచ్చేసి దీన్ని, దీని కంపెనీని సొంతం చేసి